హలో హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ దీపావళి అందరికీ. దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, సో నేను మా ఇల్లు చూపిస్తాను నేను ఎలా డెకరేట్ చేశానని. సో ఇక్కడ అన్నీ నేను క్యాండిల్స్ పెట్టానండి. సో మొత్తం ఈ బ్రేక్ఫాస్ట్ హోక్ మొత్తం క్యాండిల్స్ పెట్టాను. సో చూడండి మీకు బాగా కనిపిస్తుందా, ఇలా డెకరేట్ చేసి పెట్టాను. సో నెక్స్ట్ ఇంకా చూపిస్తాను. అండ్ ఇక్కడ విండో సైడ్ అండి, నేను అన్ని ఫ్లవర్స్ పెట్టేసి ఇక్కడ కూడా క్యాండిల్స్ పెట్టాను. సో చూడండి కనిపిస్తుందా మీకు. నేను విండోస్కి మొత్తం ఇలా ఫ్లవర్స్తో పెట్టేసి డెకరేట్ చేశాను. అంటే ఇవన్నీ ఆల్రెడీ నేను తెప్పించానండి, తెప్పించి దీనికోసమని ఇట్లా డెకరేట్ చేశాను. నెక్స్ట్ చూపిస్తాను, ఇదిగోండి బాగా కనిపిస్తుంది కదా. ఇక్కడ ఇంకో విండో దగ్గర కూడా సేమ్ అలాగే పూలతోని గార్లాండ్ అది వేసేసి కింద క్యాండిల్స్ పెట్టాను దీనికి కూడా. సో ఇక్కడ హియర్ అండ్ ఇప్పుడు చూడండి నైట్ వ్యూ లైట్ లేకుండా బాగుంది కదా. నెక్స్ట్ చూపిస్తాను. సో ఇక్కడ మా పూజ గది. నేను మార్నింగ్ నేను పూజ చేసేసానండి. మాకు ఇంకా హారతులు కూడా ఉంటాయి. సో అంటే మేము మగవాళ్ళకి హారతిస్తామన్నమాట దివాళీ రోజు, అది కూడా ఎర్లీ మార్నింగ్ లేచి హారతిస్తాము. సో మార్నింగ్ పూజ అయిపోయింది, నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి లక్ష్మీ పూజకి ఇలా డెకరేట్ చేశాను. కింద ఇలా పెట్టి క్యాండిల్స్ పెట్టేసి ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఓవరాల్గా మీకు ఎలా కనిపిస్తుంది? యా, సో ఇప్పుడు లక్ష్మీ పూజకు అన్నీ సెట్ చేసి పెట్టాను. ఇంకా పూజ స్టార్ట్ చేయాలి, ఇంకా చేయలేదు. దీపం వెలిగించేసి స్టార్ట్ చేస్తాను. సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీరావమ్మ. హలో అండి, ఇంకా ఇక్కడ మా బాబు క్రాకర్స్ కాలుస్తున్నాడు. సో మేము ఇంకా గరాజ్లోనే కాలుస్తున్నారు, ఇక్కడ బయట కాలవద్దు కదా. సో అది కూడా యాక్చువల్లీ ఇది కూడా కాలవద్దు కా, సో ఇక్కడ కాల్చొద్దు కాబట్టి లోపలనే కాలుస్తున్నాడు. యాక్చువల్లీ ఇవి కూడా కాలవద్దు, కాకపోతే ఇంకా ఓన్లీ స్పార్కిల్స్ మాత్రం, అది కూడా గరాజ్లో కాలుస్తున్నాం మేము. ఈవినింగ్ మాత్రం టెంపుల్కి వెళ్తున్నాము, అక్కడైతే టెంపుల్ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి సో అక్కడ ఎన్నైనా తీసుకెళ్ళి కాలవచ్చు. ఈవెన్ వాళ్ళు కూడా ఇస్తున్నారనమాట టెంపుల్ వాళ్ళు కూడా. సో ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళినాక అక్కడ కూడా మీకు చూపిస్తాను. ఇంట్లో లక్ష్మీ పూజ అయిపోయిందండి. సో మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్లో అయితే క్రాకర్స్ బాగా కాలవచ్చు, అక్కడైతే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. సో అక్కడికి వెళ్ళి
టెంపుల్కి వెళ్తే దివాళీ రోజు టెంపుల్కి వెళ్ళినట్టు ఉంటుంది, క్రాకర్స్ కాల్చినట్టు ఉంటుందని ఇప్పుడు వెళ్తున్నాము. స్టార్ట్ అయ్యాము, ఒక 10 మినిట్స్ పడుతుంది. సో మీకు అక్కడ వెళ్ళాక కూడా ఎలా ఉందని చూపిస్తాను. సో ఇంట్లో మాత్రం సక్సెస్ఫుల్గా మంచిగా పూజ చేసేసుకొని స్టార్ట్ అయ్యామండి. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తాను. హలో, ఇక్కడ టెంపుల్కి వచ్చేసామండి, గొయ్జీ టెంపుల్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగో ఫైర్ క్రాకర్స్ ఎలా కలుస్తున్నారు చూడండి, బాగుంది కదా. ఇలా ఉంటుంది టెంపుల్లో ప్రతిసారి. ఇదానికి కూడా లైన్ ఉందండి, సో మనం లైన్లో వెళ్ళి కాల్చాలి. ఎవరి స్లాట్ వాళ్ళకి అన్నట్టుగా చేసి పెట్టారు, అందరు ఒకటే దగ్గర కలవకుండా. సో మనకి అంటే టైం పడుతుంది, మనం లైన్లో నిలబడాలి. యాక్చువల్లీ 8:30 వరకే అన్నారని చెప్పేసి మేము ఫాస్ట్గా చేసుకుని వచ్చాము, కానీ ఇక్కడ పెద్ద లైన్ ఉంది. సో ఫినిష్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది. ఇది వచ్చేసి టెంపుల్ అండి, ఆంజనేయ స్వామి టెంపుల్. బాగుంటుంది, మీకు లోపల కూడా నేను మళ్ళీ చూపిస్తాను. ఇది వచ్చేసి ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో మొత్తం ఇలా స్లాట్స్ లాగా చేసేసారు, ఎవరి వాళ్ళకి స్లాట్స్ అన్నమాట. ఇక్కడ లైన్ ఉంది, సో మనం ఈ లైన్లో వెళ్ళాలి. అండ్ ఈవెన్ క్రాకర్స్ కూడా వాళ్ళే సప్లై చేశారు, మనము ఫస్ట్ డే రిజిస్టర్ చేసుకోవాలి, అయితే సాటర్డే కానీ సండే కానీ. సో మేము సాటర్డే రాలేదు, దివాళీ ఈరోజు కాబట్టి ఈరోజు వచ్చామన్నమాట. సో మనము రిజిస్టర్ చేసుకుంటే వచ్చి లైన్లో ఇంకా మన పేరు చూసి మనకు కవర్ ఇస్తారు అన్నమాట. అందులో ఇదిగో క్రాకర్స్ అన్ని, ఇవన్నీ వాళ్ళే ఇచ్చారండి. సో వాళ్ళు ఇచ్చినాయని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారనమాట ఈ టెంపుల్ వాళ్ళు, ఇలా మనం ఫైర్ క్రాకర్స్ కాలవడానికి. లేదు అంటే ఇలాంటివన్నీ మన ఇంటి దగ్గర అసలు అలో లేదు, చేయొద్దు కూడా. ఏదో చిన్న చిన్న చిచ్చుబుడ్లు కానీ కాకరబుల్లలు కానీ కాల్చుకోవచ్చు అంతే. ఇక్కడ మంచిగా పర్మిషన్ తీసుకుంటారు కాబట్టి సో మనం వచ్చి ఇక్కడ కాలవచ్చు అన్నమాట. అండ్ ఈవెన్ క్రాకర్స్ కూడా వాళ్ళే ఇస్తారు కాబట్టి సో నో ప్రాబ్లం. అదిగో బ్యాగ్ కనిపిస్తుంది అండి తన చేతిలో, అలాంటి బ్యాగ్లో ఒక పెద్ద కవర్లో ఇచ్చారనమాట. చాలా ఇచ్చారులే, నేను చూపిస్తాను మీకు అది కూడా. సో అన్ని వెరైటీస్ ఇచ్చారు, సో మనం కలవచ్చు అనమాట. నేను మీకు టెంపుల్లో కూడా నేను మళ్ళీ చూపిస్తాను. సో మా మేము లైన్లో నిలబడుతున్నామండి. ఓకేనా, సీ యూ. నేను మళ్ళీ కలుస్తాను, టెంపుల్లో చూపిస్తాను. బాబు ఇంకొకటి కాలేస్తున్నాడు, ఎంత భయపడుతున్నాడో వాడు అసలు. హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ. టెంపుల్లో చాలా 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 ఎంజాయ్ చేస్తున్నాం. ఈ టెంపుల్ ఫైర్ వర్క్స్ అంట చాలా బాగున్నాయి చూడండి. టెంపుల్ ఫైర్ వర్క్స్ టెంపుల్ వాళ్ళకి చూపిస్తాను అన్నాను కదండి, ఇది టెంపుల్. సో మేము లోపలికి వచ్చేసాము, కాకపోతే టెంపుల్ క్లోజింగ్ టైం అయిపోయింది, సో ఎక్కువ చూపించలేకపోతున్నాను. మేము లోపలికి వచ్చేసరికి చాలా టైం పట్టింది. సో ఇక్కడ అమ్మవారిని పెట్టి పూజ చేశారు, లక్ష్మీదేవి పూజ చేశారు. కొంచెం ముందొస్తుంటే పూజ కూడా అటెండ్ అయ్యే వాళ్ళం, కాకపోతే ఇంట్లో చేసుకుని వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది. బట్ ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అయిపోయింది. ఇక్కడే టెంపుల్ వాళ్ళు ఫుడ్ కూడా పెట్టారండి, సో మేము అక్కడే తినేసాము. యాక్చువల్లీ లాస్ట్కి వచ్చేసింది, అందరూ అయిపోయారు, ఫుడ్ కూడా లాస్ట్లో ఉండే. మేము ఇంకా ఏది ఉంటే అది ఒక ప్యాక్ తీసేసుకొని తినేసాము, బట్ అది కూడా అయిపోయింది. సో ఓకే మరి, బాయ్, సీ యూ.